వీక్షకులందరికీ నమస్కారం ముద్రా కార్యక్రమానికి స్వాగతం తమలపాకులతోటి ధనాకర్షణ కోసం మనీ తంత్ర అనేది ఏ విధంగా చేస్తారో మనందరికీ తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ మలయాళ తంత్రి అయ్యప్ప పడి పూజ విశిష్ట బ్రహ్మశ్రీ వైరాజన్ నమూద్రి గురుగారు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ముందుగా మలయాళ భగవతి అమ్మవారి పూర్ణ కుంభ కలస పూజ విశేషాలు తెలియజేస్తూ ఆ తర్వాత మీరు అన్నారు మణి తంత్రలో భాగంగా అది ఒక తమలపాకులో చేయాలి అని అన్నారు అసలు తమలపాకు తోటి మణి తంత్రం అనేది ఏ విధంగా చేస్తారు గురుగారు చేయవచ్చు అమ్మా అవునా తెలియజేస్తారు తప్పకుండా అమ్మా తప్పకుండా తల్లి ముందుగా శ్రీ మహాగణపతి దేవతమ్మ వీక్ష బంధువులకి అందరికీ నమస్కారం అందరూ క్షేమంగా ఉండాలి ముఖ్యంగా మలయాళపుర భగవతి పూర్ణకుంభ కలశ పూజ కోసం విశిష్టమైన వంటి భారీ ఎత్తున రంగరంగ వైభవంగా హైదరాబాద్ నగరంలోనే మేము చేస్తున్నాము ఉభయ రాష్ట్రాల కాకుండా కేరళ తమిళనాడు కర్ణాటక అంతర్రాష్ట్ర లెవెల్ నుంచి కూడా వస్తున్నారు అందరూ ఆహ్వానం చేసుకోవచ్చు సకల సమస్త దోష నివారణకి ఈ పూర్ణకుంభ కలశానికి మీరు చేసుకోవచ్చు మీరు ఈ యొక్క యూట్యూబ్ మీలో కనిపించే వంటి నంబర్స్కి వీక్ష కనబడుతుంది కదా ఆ కాల్కి మీరు కాల్ చేసి నంబర్స్కి కాల్ చేసి మీ పేరు గత రిజిస్ట్రేషన్ చేసుకోండి వాళ్ళు ఇన్విటేషన్ పంపుతారు ఆ టైంలో మీరు వచ్చేసి సకలంగా అందరూ వచ్చి కూడా కూర్చొని ఈ పూజలు పాల్గొనుకోవాలని మనం చేస్తున్నాను మరి తమలపాకులతో మనీకి సంబంధించి ఆకర్షణ కోసం చేసే విధానం కూడా తెలియజేస్తారు గురువు ఓకే మనీ తంత్ర ఏ తంత్ర అంటే ఏంటి ఈ తంత్రంలో మనకి ఎటువంటి కైంగర్యం వస్తుందంటే మా అక్క తమ్ముడు చెల్లె అందరూ కూడా ఐశ్వర్యప్రాప్తం కలగాలి అందరూ కోటీశ్వరు కావాలి ప్రతి వారి ఇంటితో పాటు కూడాను ఆ దరిద్ర లక్ష్మి పోయి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ధనలక్ష్మి కురవాలని నా కోరిక ముఖ్యంగా మీరు ఏం చేస్తారంటే శుక్రవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ ఓకే లేదా పౌర్ణమి కానీ అమావాస్య కానీ ఈ ఒక ప్రయోగం ఎప్పుడైనా చేసుకోవచ్చు మీకు చెప్తున్నాను సో ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక ప్లేటు తీసుకుంటే ఒక ప్లేట్ అంటే ఎలా తీసుకుంటే ఒక తాంబ్రం కావచ్చు లేదంటే ఒక అంటే ఇత్తడిది కావాలి వెండిది కావాలి లేని పక్షాన కాపర్ దగ్గర ఉండాలి ఓకే స్టీల్ది కానీ ప్లాస్టిక్ దగ్గర పెట్టకుండా ఉంటే చాలు నా తల్లకి ఆ ఒక అవకాశము ఇమిడియట్గా కలగాలంటే ఈ యొక్క ప్రయోగం కంపల్సరీ చేయాలి ఈ మనీ తంత్ర సో దీంట్లో మీరు ప్రత్యేకంగా ఏం చేస్తారంటే నూట ఎనిమిది తమలపాకును పెట్టండి నూట ఎనిమిది తమలపాకులు పెట్టిన తర్వాత నూట ఎనిమిది తమలపాకులు ఏ తమలపాకు పెడతారో సాధారణంగా మనము ఈ యొక్క వ్రతాలకు కొన్ని లేదంటే వాయినాలు కానీ మనం ఇచ్చే తమలపాకులు కాకుండా కలకత్తా పాలు అన్నీ మనకు విశాలంగా ఉంటాయి అది నూట ఎనిమిది అయి ఉండాలి పెద్ద పెద్ద ఆకులు అండి పెద్ద పెద్ద ఆ పెద్ద పెద్ద ఆకుకి మీరు ఏం చేస్తారంటే ప్రత్యేకంగా మీరు సున్నము ఎప్పుడైతే కూడా మనము ఆకులో సున్నం పెడతాం కదమ్మా ఆ సున్నంలో మీరు ఏం చేస్తారంటే ఆడిచ్చి పాడి ఆడిచ్చిన వంటి పసుపు ఏదైతే ఉందో ఆ సున్నంలో బాగా కలుపుకోవాలి ఓకే ఆ కలుపుకున్న తర్వాత అది వచ్చేసి ఎరుపు రంగులో మారుతుంది ఏది సున్నం సున్నము పసుపు కలిపితే ఎరుపు రంగులో మారుతుంది మారిన తర్వాత ఒక వెండి పాత్రలో తీసుకోండి బాగా గమనించే మహిళలారా చూసే విక్షబంధులారా ఒక వెండి పాత్రలు తీసుకోవాలి స్టీల్ పాత్రలు కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ రా రాగిలో కానీ ఇత్తడిలో కానీ అయితే పనికిరాదు మీరు కంపల్సరీ వెండి అయితేనే ఈ యొక్క మనీ తంత్రానికి పనిచేస్తుంది సో నేను ఇచ్చినవంటే ఒక మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రము ఆ నూట ఎనిమిది ఆకుల పైన ఆ మంత్రాన్ని మీరు మీ వేళ్లతో రాసి లాయాలు బాగా చిక్కగా చేస్తే మంచిగా వస్తుంది పెద్దగా మంత్రం ఉండదు బీజ మూల మంత్రం ఉంటుంది ఆ బీజ మూల మంత్రము మీ రాసి మీ నక్షత్రం ఉన్న వాళ్ళకి మాత్రానే ఉంటుంది పోతే దాంట్లో మీరు వేయాల్సిన వంటి కొన్ని ద్రవ్యాలు ఉంటాయి మీకు జనరల్గా మనం వేసేది ఏమేమి వేస్తామంటే పచ్చకరప్రము మన లవంగం నూనె మరి ఇలా బాగా దంచిన వంటి పౌడర్ సుగంధ ద్రవ్యాలు ఓకే సో అదంతా లక్ష్మికి బాగా ప్రసన్నమైన వాటిది పోతే కస్తూరి అంటే హిరణ కస్తూరి అంటారు తర్వాత కేసరి మనకు ఎప్పుడు కూడా పాల్లో కూడా కేసరి వేస్తుంటారు మీరు కుంకుమ పువ్వు అంటారు కేసరి అంటారు అది కూడా దాంట్లో వేయాలి వేసిన తర్వాత బాగా కలుపుకొని నేను చెప్పిన వంటి ఒక తంత్రం ఏదైతే ఉందో అది ఆ ఆకుల పైన రాసి నూట ఎనిమిది రూపాయి కాయిన్స్ పెట్టాలా నూటెనిమిది ఆకుల మీద నూట ఎనిమిది రూపాయలు కాయిన్స్ పెట్టిన తర్వాత బియ్య పిండిని ఉండలాగా చేసి దాంట్లో నిండుగా పోసి ఆ మధ్యలో పెట్టి దీపార్ధన చేసి నేను చూపించిన వంటి ఈ యొక్క ముద్ర ఉంటుంది మీకు విశాలంగా ఇట్లా చూడండి సో మేము కనిపించినవంటి ఈ ముద్ర ఉంది ఈ ముద్ర వేసుకొని తూర్పు ఉత్తర ముఖాన కూర్చొని ఆకుపచ్చ రంగు వస్త్రం ధరించుకొని స్త్రీలైన పురుషులైనా ప్రత్యేకంగా కూర్చొని పెట్టండి ఇది ఎంతసేపు వేస్తారు నలభై ఐదు నిమిషాల పాటు నుంచి మోర్ దెన్ టూ అవర్స్ వరకు కూర్చోాలి ఇది ఎప్పుడు సమయం అని కూడా మీరు అడగబోతున్నారు అవునండి కదా ఇది వచ్చేసి మధ్య రాత్రి పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు చేయాలి అంటే ఏ రోజు చేసుకుంటే మంచిది ఇది ఇంత ఇది వరకు నేను చెప్పాను మీకు మంగళవారం గాని శుక్రవారం గాని ఆదివారం గాని అమావాస్య గాని పౌర్ణమి గాని మధ్యరాత్రి పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వచ్చి కూర్చొని ఈ అనేది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది అంటే గురుగారు మంగళవారం అంటే సోమవారం రాత్రి పన్నెండు గంటల నుంచా లేకపోతే మంగళవారం రాత్రి పన్నెండు గంటలకి అంటే అది నెక్స్ట్ డే బుధవారం బుధవారం కిందకి వస్తుంది అంటే ఆ క్లారిటీ కోసం బాగా చెప్పారు ఆదివారం అంటే ఫార్టీ ఫైవ్ కి స్టార్ట్ చేయాలి ఎప్పుడైతే కూడా ఆలయాలన్నీ కూడా మూసిన తర్వాత యక్షిణులు బయటకు వస్తాయి ఈ మణితంత్రాలు యంత్రాలు ఏంటంటే మనకు సాధారణ నిరంతరంగా ఐశ్వర్యం మన ఇంట్లో ఉండాలంటే ఏది ఊరికే రాదు కష్టపడేది ఏది ఊరికే రాదు ఈ పూజ చేసిన తర్వాత నేల మీద పడుకోవాలా పీటన పెట్టుకోవాలా మెత్త పెట్టుకోకూడదు చాలా జాగ్రత్త ఏకభుక్తంగా సేవించాలా దీంట్లో ఎల్లిపాయలు ఉల్లిపాయలు మరియు అనేక రకమైన ద్రవ్యాలు పడకూడదు సింపుల్గా భోజనం చేయాలా మార్నింగ్ నుంచి మీరు పస్తులో ఉంటే ఉపవాసం అంటే పాలు పెరుగు అలాంటివి తీసుకోవచ్చు పంచామృతం లాంటివి తీసుకోవచ్చు ఫలాలు తీసుకోవచ్చు ఉడకబెట్టడం ఏం తీసుకోకూడదు రాత్రి పూజ అయిన తర్వాత భిక్ష చేస్తేనే మీకు సంపూర్ణమైనటువంటి యోగం కనపడుతుంది గురుగారు ఇవన్నీ చేసిన తర్వాత మీరు చెప్పిన ఆ పదార్థాలన్నీ కూడా ఏం చేయాలంటారు గురుగారు ఎప్పుడైతే కూడాను పూజ అంతా అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసాన్ని ఇచ్చిన తర్వాత మీరు సకల ద్రవ్యాలతోని ఆ మంత్రం నేను చెప్తాను కదా మీ రాసి మీ రా నక్షత్రానికి రాసిన వంటి ఆకులు ఏదైతే ఉందో అన్నీ ఒకటి దాని మీద ఒకటి మర్త పెట్టి ఒక బట్టలో పెట్టి ఫోల్డ్ చేయాలి చేసిన తర్వాత మీ క్యాష్ బాక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టేయండి దాంట్లో ఉన్న వంటి కాయిన్స్ ఏదైతే ఉందో అది కూడా అక్కడే పెట్టేసిక్కోండి కొన్ని కాయిన్స్ మీ బ్యాగ్లో పెట్టుకోండి కొన్ని కాయిన్స్ మీ జోబులో పెట్టుకోండి ఒక ఎరుపు బట్టలో పసుపు బట్టలు పెట్టుకోండి మీకు ఎవరైనా రుణ బాధ ఉన్నా మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలన్నా లేదంటే మీరు మీకు డబ్బులు రావాలన్నా ఆటోమేటిక్గా నలభై ఒక్క రోజుల్లో మీ గుమ్మ ముందు మీ పైసలు ఉంటాయి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు మనీ తంత్ర అనేది ఏ విధంగా చేసుకోవాలి తమలపాకుల తోటి చేసే ఆ మనీ తంత్ర అనేది ఎలా చేసుకోవాలి దానివలన కలిగే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయో ఇవన్నీ కూడా మనకి గురుగారు తెలియజేశారు కదా ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరొక చక్కని అంశంతో మళ్ళీ ముద్రాజ్ఞానంలో కలుసుకుందాం అదేవిధంగా మలయాళపుర భగవతి అమ్మవారి కుంభ కలస పూజకు సంబంధించిన ఎటువంటి సందేహాలున్నా లేదా ఆ పూజలో పాల్గొనాలి అనుకునే వారందరూ కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్లలో సంప్రదించవచ్చు నమస్కారం సర్వే జెను సుక్న బవంతు